ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు సెప్టెంబర్ 25 భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘం ఏదైతే రాజకీయ పార్టీ ఉందో దాని సంస్థాపన నుంచి ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగడంలో అనేక కీలకమైనటువంటి పాత్ర అంటే అనేక కీలకమైన అంశాల విషయంలో పాత్ర పోషించినటువంటి మొదటి పార్టీ జనరల్ సెక్రటరీ ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు దీనదయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినం దేశవ్యాప్తంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు దీనదయాల్ ఉపాధ్యాయ గారికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమం బాగా మొత్తం దేశవ్యాప్తంగా నడుస్తుంది నేను మొదటిగా అందరిని ఉద్దేశించి మాట్లాడే ముందు క్షమించాలని కోరుతున్నా ఢిల్లీ నుంచి నేను ఉదయమే వచ్చాను వస్తున్న దానిలో గత 3 రోజులుగా విపరీతమైనటువంటి వర్షాలు ఢిల్లీలో ఉన్నాయి మనం ఒకప్పుడు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో ఎట్లయితే వర్షాలు చూసాము అంతే మొత్తంలో అంతే పెద్ద ఎత్తున విపరీతమైనటువంటి వర్షాలు గత 3 రోజులుగా నడుస్తున్నాయి సంగ్రామ యాత్ర పూర్తయిన తర్వాత పూర్తి కార్యక్రమ సభలో ఉండకుండా నేను మధ్యనే వెళ్ళాను అప్పుడు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు 3 రోజుల నుంచి వాతావరణం బ్యాడ్ వెదర్ కారణంగా విమానాల రాకపోకల విషయంలో కూడా ఆలస్యం ఏదైతే ఉందో అది జరుగుతుంది దాని కారణంగా నేను రావడం ఇక్కడికి ఇచ్చినటువంటి టైం కన్నా ఎక్కువ సమయం తీసుకుంది ఆలస్యమైంది మీ అందరినీ కూడా క్షమించాలని కోరుతూ ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపైనటువంటి జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డి గారు ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే వెళ్ళారు మళ్ళీ వస్తున్నారు 5 నిమిషాల్లో సీనియర్ పార్టీ నాయకులు నాతో పాటు అనేక సంవత్సరాల నుంచి జాతీయవాద ఉద్యమంలో అనేక సంస్థల్లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించి పనిచేస్తున్నటువంటి పేరాల శేఖర్ గారు అదేవిధంగా దాసరి మల్లేశం గారు కర్ణాటక ధనంజయ గారు ఉపేందర్ రెడ్డి గారు నరసింహగుప్త గారు విశ్వ హిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితిలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో హిందూ చైతన్యం కోసం హిందూ సంస్థల యొక్క సంఘటితం చేయడం కోసం హిందువులను సంఘటితం చేయడం కోసం పనిచేస్తున్నటువంటి శశిధర్ గారు కార్పొరేటర్లు ఎల్బీ నగర్ ఏరియా అంటే కార్పొరేటర్లంతా ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ వంగా మధుసూదన్ రెడ్డి గారు కొప్పుల నరసింహారెడ్డి గారు మధుకర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు వెంకటేశ్వర్ గారు డాక్టర్ నరసింహ శ్రీనివాసరావు గారు వారు పూర్వ సైనిక పరిషత్ సేవా పరిషత్ ఏదైతే ఉందో పరివార్ తరఫున సంస్థ పనిచేస్తుంది రిటైర్డ్ లేకపోతే బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఎవరైతే సేవానివృత్తులైనటువంటి సైనికులు వాళ్ళ మధ్యన ఒక జాతీయవాద సంస్థ పనిచేస్తుంది వారు శ్రీనివాసరావు గారు అధ్యక్షులు అదేవిధంగా వేదికపైనటువంటి మిత్రులు ఈ సభలో సభా ప్రాంగణంలో హాల్లో కూర్చున్నటువంటి అనేక మంది పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జాతీయవాద సంస్థల్లో అనేక సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ప్రముఖులు అందరూ కూడా నమస్కారం ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని ఈరోజు ఈ యొక్క సభలో నేను చర్చనీయాంశంగా మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను పోయిన సంవత్సరం కూడా దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవం కార్యక్రమం ఇక్కడ చేశాం ఈ క్షేత్రం
ఈరోజు దేశ రాజకీయాల్లో భారతదేశం యొక్క రాజకీయాలు భారతదేశం రాజకీయాలు అంటే మామూలు విషయం కాదు ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం చైనా మనకన్నా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటితే మనం చైనాను దాటిపోతున్నాం చైనా జనాభాలో యువకుల శాతం ఎంత అవుతుందో యువకుల సంఖ్యలో భారతదేశం ఇప్పటికే ముందుపోయింది అంటే యువ జనాభా కనుక తీసుకుంటే మనం చైనాను దాటిపోయాం ఎందుకంటే చైనా జనాభా నియంత్రణ చేపట్టిన తర్వాత ఏదైతే వాళ్ళ జనాభా తగ్గుతున్న క్రమంలో యువకుల సంఖ్య తగ్గింది కాబట్టి మన దగ్గర ఇంకా యువకుల సంఖ్య తగ్గలేదు మనం యువకుల జనాభాలో చైనా దాటిపోయాం మొత్తం జనాభాలో చైనా కన్నా కొద్దిగా తక్కువ కానీ ప్రపంచ జనాభాలో ప్రజాస్వామ్యం మీద నడుస్తున్నటువంటి జనాభా ఎక్కడన్నా ఉంది అంటే అది భారతదేశంలో చైనా డెమోక్రటిక్ కంట్రీ అని కమ్యూనిస్ట్ పార్టీ చైనా చెప్తుంది సిపిఎం సిపిఐ భారతదేశంలో చైనా అనుబంధ సంస్థలు ఏవైతున్నాయి వాళ్ళు కూడా చెప్తారు అది కూడా ప్రజాస్వామ్య దేశం కానీ అది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య విలువల ప్రకారము కులమానం ప్రకారం కాదు దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉందంటే అది భారతదేశంలో జనాభా పరంగా నంబర్ వన్ దేశం అటువంటి దేశంలో ఈ రోజు భారతదేశం యొక్క రాజకీయాలు అని అన్నప్పుడు ప్రపంచ రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఏరియా ఏదైతే క్షేత్రం ఏదైతుందో అది భారతదేశం అటువంటి భారతదేశంలో ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ భారతదేశం రాజకీయాల గురించి మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడకుండా మాట్లాడడం అనేది ఉండదు కాబట్టి భారతదేశ రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం రెండవసారి కేంద్రంలో ప్రభుత్వంకి వచ్చాం అనేక రాష్ట్రాల్లో మనం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాం దేశంలో పంచాయతీ ఎన్నికల్లో లేకపోతే స్థానిక ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి గెలుపు అనేక మంది ప్రతినిధులను గెలిపించుకున్నటువంటి పార్టీ కాబట్టి భారతదేశంలో ఈ రోజు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ పార్టీకి మూల పురుషుడు సిద్ధాంతపరంగా సంస్థాగత నిర్మాణ పరంగా మనం గనక ఏ వ్యక్తి కారణంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఈ విధంగా ఉంది ఏ వ్యక్తి యొక్క పార్టీ నిర్మాణంలో సిద్ధాంతపరంగా సంస్థాగతమైనటువంటి పద్ధతుల పరంగా నిర్మాణానికి బాధ్యులు అని గనక ఆలోచిస్తే ఆ వ్యక్తి పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారికి కనుక మనం పక్కకు పెడితే భారతీయ జనతా పార్టీ ఆత్మను మనం పక్కకు పెట్టాం ఆత్మ అంటే భారతీయ జనతా పార్టీకి పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు కాబట్టి వారి జన్మదినం రోజు ఒక ప్రముఖమైనటువంటి అంశం భారత రాజకీయాలు ఇండియన్ పాలిటిక్ భారత రాజకీయ వ్యవస్థ దానిలో భారతీయ జనతా పార్టీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ ఏదైతుందో అది మనం సాధించిన తర్వాత ఇది ఏంటి అనే దానికి కొన్ని ప్రముఖమైనటువంటి అంశాలు నేను మీ ముందు వస్తాను ఒకటి అసలు భారతీయ జనసంఘం స్థాపించినప్పుడే దీనదయాల్ ఉపాధ్యాయ గారు రాయడం జరిగింది దిస్ ఇస్ ద పార్టీ విత్ డిఫరెన్స్ పార్టీ ఒక భిన్నమైన రాజకీయ పార్టీ అంటే ఈరోజు అందరూ దీన్ని భిన్నమైన రాజకీయ పార్టీ అంటే ఇది భిన్నమైన రాజకీయ పార్టీ కాదు నిర్మాణ క్రమంలోనే ఇది భిన్నమైన రాజకీయ పార్టీ భిన్నమైన రాజకీయ పార్టీ అంటే ఏంటి అప్పుడు ఉండేటువంటి కనుక మీరు రాజకీయ విశ్లేషణ కనుక చేస్తే ఆ రోజు భారతదేశంలో కాంగ్రెస్ పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు ప్రధానమైనటువంటి పార్టీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ బాబు జగ్జీవన్ రామ్ అదేవిధంగా గోవింద్ వల్లభ్ పంత్ ఇలాంటి అనేక మంది నాయకులు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ దేశంలో నాయకులు ఎవరాయంటే
100 కనిపిస్తే అందరూ కాంగ్రెస్ ఈ 1 to 100 కాంగ్రెస్ అని చెప్తే కేవలం పార్టీ పుస్తకాల రాశం కాదు గ్రామాలల్లో ఏ వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని చదువుకోని వ్యక్తిని గిరిజనులల్లో చదువుకున్న వ్యక్తిని చదువుకోని వ్యక్తిని దళితులల్లో చదువుకున్న వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని వ్యక్తిని మహిళల్లో చదువుకున్న చదువుకోకున్న ఎవ్వరిని పోయి అడిగినా కాంగ్రెస్ తక్కువ అంచనా వేయకూడదు ఎవ్వరిని పోయి అడిగినా కాంగ్రెస్ నాయకుల్లో 100 పేర్లు దేశ ప్రజలు చెప్పగలిగేటువంటి స్థితి ఉండేటువంటి పార్టీ అటువంటి పార్టీకి నాయకులు ఎవరంటే 10 20 30 50 100 మంది పేర్లు దేశ ప్రజలు చెప్పగలిగేటువంటి పార్టీ ఆ రోజు ఇన్ని పేపర్లు లేవు ఆ రోజు ఇంత సోషల్ మీడియా లేదు ఆ రోజు ఇన్ని టీవీ ఛానల్స్ అదే లేవు ఆ రోజు రేడియో ఏదైతే ప్రసారం ఉందో అది కూడా చివరి వరకు లేదు ఆ సమయంలో ప్రజల్లో పార్టీ ఏముంది ప్రజల నాయకులు ఎవరంటే వీళ్ళు అటువంటి పార్టీ ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పార్టీ రెండో వైపు తెలంగాణలో ముఖ్యమైన ప్రాసంగికమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ తర్వాత ప్రముఖ రాజకీయ పార్టీ ఏదయ్యంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లేదు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తక్కువ నాయకులు కాదు ఎమ్ఎన్ రాయ్ గారి నాయకత్వంలో పార్టీని రష్యాలో స్థాపించిన తర్వాత నాయకులు మారుతూ అనేక మంది విపరీతమైనటువంటి పోరాటాల్లో ఉద్యమాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా లేకపోతే దేశం యొక్క ఉద్యమాల్లో పాల్గొని రాజకీయంగా బీజేపీకి జనసంఘానికి విభేదాలు ఉండొచ్చు కానీ ఈ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ సెకండ్ పొలిటికల్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు ప్రధానమైనటువంటి పార్టీ మూడోది కొంత పార్టీలో కొంత పార్టీ బయట అప్పుడు కాంగ్రెస్ అంటే మీరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అనుకోవద్దు కాంగ్రెస్ వాజ్ ఎ ప్లాట్ఫామ్ ఎట్ దట్ టైం ప్లాట్ఫామ్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎట్టుంటుందంటే మనం గణేష్ మెండాల్ చూస్తే మన శశిధర్ గణేష్ ఉత్సవ సమితి నడుపుతాడు గణేష్ ఉత్సవ సమితి నడుపుతాడు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తర్వాత లాల్ దర్వాజా ఉత్సవ సమితి గోనిగూడ దగ్గర అన్నీ ఉంటాయి వీళ్ళకు వాళ్ళకు గణేషుడు ఒక్కడే కావచ్చు కానీ మిగతా అన్ని వేరు వేరు పాటలు వేరుంటాయి ఆటలు వేరుంటాయి ఏవైనా వేరుంటాయి అట్లనే కాంగ్రెస్ పార్టీలు ఎట్లుండేదంటే సోషలిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీలు ఉండేది కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాన్ఫరెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అవుతుంది అవుతున్నప్పుడు కాంగ్రెస్ సభలు జరిగేది అందులో దానికి సమానంతరంగా అదే ప్రొసెస్ లా సోషలిస్టుల కాన్ఫరెన్స్ కూడా జరిగేది ఇందులో అటెండ్ అయ్యేది మళ్ళీ కొన్ని సెషన్స్ ఇందులో అటెండ్ అయ్యేది ఇది కానటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకొకటి అంటే ఇట్లా రకరకాలమైనటువంటి సిద్ధాంతాలు నెల్లు ఒకటే పార్టీలో పనిచేసి ఆ తర్వాత సోషలిస్ట్ పార్టీ సపరేట్ కూడా బయట నడిచింది ఆచార్య కృపలాని బయట సోషలిస్ట్ పార్టీ నడిపిండు తర్వాత కాంగ్రెస్ లో కూడా నాయకుడు ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉండే సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తర్వాత తర్వాత ఒక స్వతంత్ర పార్టీగా పెరిగినటువంటి పార్టీ సోషలిస్ట్ పార్టీ ఆ సోషలిస్ట్ పార్టీకి మొదలు నెహ్రూ నాయకుడు తర్వాత జయప్రకాష్ నారాయణ్ ఆచార్య నరేంద్ర దేవ్ రామ్ మనోహర్ లోయా ఇట్లా తర్వాత రామ్ మనోహర్ లోయా తర్వాత అది బాగా పెద్ద పార్టీ అయి ఇప్పుడు మనం చూసేటువంటి అనేక మంది నాయకులు అందులో ఎదిగారు మన దగ్గర ఎంజి రంగా కూడా సోషలిస్ట్ పార్టీ లీడర్ ఉండేది ఆంధ్రప్రదేశ్ లో సో ఇట్లా సోషలిజం సోషలిస్ట్ పాలిటిక్స్ అనేది కూడా కొంత స్వతంత్రంగా కొంత కాంగ్రెస్ లో అంతర్భాగంగా ఒక రాజకీయ ప్రవాహం నడిచింది నేను విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నప్పుడు శంకర్జీ విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నప్పుడు మనదే మన ప్రాంతాలలో కాంగ్రెస్ లేకపోతే బీజేపీ జనసంఘము లేకపోతే ఏబీవీపీ ఇంకొక వైపు ఉన్న ఇక్కడ సోషలిస్ట్ మూవ్మెంట్ స్టూడెంట్ మూవ్మెంట్ ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేకుండే కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో సోషలిస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్ యూత్ మూవ్మెంట్ కూడా ఈక్వల్ గా గత 15-20 సంవత్సరాల కింది వరకు కూడా చాలా ప్రభావవంతంగా నడిచినటువంటి పాలిటిక్స్ సో ఈ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు వాట్ వాజ్ జనసంఘం వాట్ వాజ్ బీజేపీ ఇన్ 1951 శ్యామప్రసాద్ ముఖర్జీ సంఘం యొక్క సరస్వతి చాలక్ పరం పూజిన గురూజీని కలిసి
కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, కానీ అనేక ప్రధానమైనటువంటి సవాళ్ళ విషయంలో, అంశాల విషయంలో మనం కాంగ్రెస్ పార్టీతో సిద్ధాంతంగా ఏకీభవించలేము. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ చేతుల్లో పెడితే పదిలం కాదు, అనేక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ లో వికృత పోకడలు చాలా ఎక్కువ ఉన్నాయి, సంస్థాగతంగా సమస్యలు ఉన్నాయి, సిద్ధాంతపరంగా సమస్యలు ఉన్నాయి, జాతీయవాదం విషయంలో సమస్యలు ఉన్నాయి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ముస్లిం పాలసీలో సమస్యలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో భారతదేశాన్ని నిర్మించాలనుకుంటే ఒక స్వతంత్రమైనటువంటి రాజకీయ పార్టీ జాతీయవాద దృక్పథంతో పనిచేయడం అవసరము అని శ్యామాప్రసాద్ ముఖర్జీ పరమ పూజనీయ గురూజీ ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళారు. ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, ఆర్ఎస్ఎస్ దగ్గరికి అంతకు ముందే ఆర్ఎస్ఎస్ 1947-48లో మహాత్మా గాంధీ మీద హత్య ఏదైతే జరిగిందో హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది, ప్రతిబంధించారు. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయినప్పుడు చాలా మంది అనుభవంతో ఏమన్నంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇక అయిపోయింది, ఇక దేశాన్ని నిర్మించాలా కాబట్టి ఆర్ఎస్ఎస్ ఊకే డిల్లు చేసుకుంటే లాభం లేదు, నెక్కర్లు చేసుకొని లాఠీ పట్టుకొని ఊకే డిల్లు చేస్తే లాభం లేదు, ఇక మనం దేశాన్ని నిర్మించాలంటే ఆర్ఎస్ఎస్ నే రాజకీయ పార్టీగా మార్చాలా అనేటువంటి చర్చ ఆర్ఎస్ఎస్ లో చాలా మంది పెట్టడానికి ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వచ్చే కల్చరల్ ఆర్గనైజేషన్, పొలిటికల్ పార్టీ కాదు. కాబట్టి ఆ సందర్భంలో రాజకీయ పార్టీగా మార్చాలనే చర్చ జరిగినప్పుడు సంఘం రాజకీయ పార్టీగా మారదు. ఎందుకు మారదు? దానికి చరిత్ర చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇప్పుడు చర్చించను. అయితే మరి ఆర్ఎస్ఎస్ భావజాలంతో దీనిలో ఇంకొక విషయం, సిద్ధాంతపరంగా ఆలోచించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఒకసారి జవహర్లాల్ నెహ్రూ అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళినప్పుడు 1950లో పురుషోత్తమ్ దాస్ టండన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే కాంగ్రెస్, ఆయన నాయకత్వంలో సర్దార్ పటేల్ గారి ప్రేరణతో ఒక రిజల్యూషన్ పెట్టారు. అప్పటి వరకు ఏమైందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ లో సభ్యులు కావడానికి వీల్లేదు అనేది ఉండేది. అయితే ఆయనకి అమెరికా వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో తీర్మానం ప్రవేశపెట్టింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ లో పనిచేయవచ్చు అని. నెహ్రూ కాంగ్రెస్ అమెరికా నుంచి వచ్చిండు, వచ్చిన తర్వాత నేను లేనప్పుడు ఏం జరిగిందని విపరీతంగా అసంతృప్తి వ్యక్తం చేసి ఆ రిజల్యూషన్ మళ్ళీ దాన్ని కొద్దిగా మార్చేసి చివరికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యవహారికంగా కాంగ్రెస్ లో పనిచేయడానికి వీల్లేదు. విషయం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, అంటే అర్థం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆర్ఎస్ఎస్ గా ఉంటూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటూ ఆర్ఎస్ఎస్ యొక్క జాతీయవాదంతో ఉంటూ అతను ఏ రాజకీయ పార్టీలో పనిచేయడానికి వీల్లేని పరిస్థితి అప్పుడు. అంటే నేను ఆర్ఎస్ఎస్ స్టార్టర్ కనకపోతే, నాకు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కనుక నిబద్ధత ఉంటే నేను కాంగ్రెస్ లో పనిచేయలేను, నేను వేరే పార్టీలో పనిచేయలేను, అంటే నేను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయలేను. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అటువంటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఉండాల్సిందే అని చర్చ జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మరి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని రాజకీయాల్లో నడిపించడానికి అవకాశం ఇచ్చేటువంటి రాజకీయ పార్టీ కావాలా అనే నేపథ్యంలో భారతీయ జనసంఘం స్థాపించబడ్డది 1951. అయితే పార్టీ విత్ ద డిఫరెన్స్ అనేటువంటి విషయంలో భారతీయ జనసంఘానికి పార్టీ విత్ ద డిఫరెన్స్ ఇచ్చింది ఏంటంటే జాతీయవాదం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏదైతే ప్రతిపాదిస్తున్నటువంటి జాతీయవాదం, భారతీయ జనసంఘం స్థాపిస్తున్నటువంటి జాతీయవాదానికి, కాంగ్రెస్ జాతీయవాదానికి ఏమాత్రం కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలిక లేదు, అంగీకారం అంటే మన ఇద్దరి మధ్యన సంబంధం లేదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. కాంగ్రెస్ మీ అందరికి కూడా తెలవాలి 1923లో ఖిలాఫత్ మూవ్మెంట్ సపోర్ట్ చేసింది. ఖిలాఫత్ అంటే ఏంటి? టర్కీలో ఉండేటువంటి ఖలీఫా ఏదైతే ఉన్నాడో, టర్కీ ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ లో యుద్ధంలో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ లో యుద్ధంలో టర్కీ మాయమైపోయింది. మాయమైపోయిన తర్వాత ప్రపంచ ముస్లింలకు నాయకత్వం వహించేటువంటి ఖలీఫాను మళ్ళీ స్థాపించాలా అని కాంగ్రెస్ నాయకత్వం మహాత్మా గాంధీ నాయకత్వంలో ప్రతిపాదించింది మహమ్మద్ అలీ. వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేశారు. ఆ తర్వాత మోపుల రైట్స్ అని మీ అందరికి కూడా తెలుసు. అయితే ఈ యొక్క జాతీయవాదానికి ఇది వ్యతిరేకము.
माता की जय అనేటువంటి వ్యక్తి భారత్ మాతా కి జై అనేటువంటి వ్యక్తి యొక్క జాతీయవాదం అనేది ఏంటో అది కలవదు కాబట్టి కాంగ్రెస్ జాతీయవాదానికి భారతీయ జనసంఘ జాతీయవాదానికి ఉండేటువంటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే we will not accept any kind of diluted loyalty to the nationalism nationalism is non negotiable and supreme అని భావించేది భారతీయ జనసంఘం మొదటి నుంచి అని భావించినటువంటి పార్టీ ప్లాట్ఫామ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొదటి నుంచి కూడా ఈ జాతీయవాదాన్ని దీనదయాళ్ ఉపాధ్యాయ గారు పార్టీలో ఒక ప్రతిపాదన దాన్ని ఒక సిద్ధాంత పరమైనటువంటి ఒక స్తంభంగా మలిచినటువంటి కేవలం జాతీయవాదం అని ఏదో మాట్లాడడమే కాదు భారత్ మాతా కి జై అని మాట్లాడడం కాదు మన జాతీయవాదం అంటే ఏంటి మన జాతీయవాదానికి కాంగ్రెస్ జాతీయవాదానికి ఉన్న తేడా ఏంటి మన జాతీయవాదంలో ముస్లింలు లేకపోతే వాళ్ళకు స్థానం ఉందా లేదా ఇతర మతస్థులకు మనకు భారతీయ జాతీయవాదంలో భారతీయ జనసంఘ ప్రకారం స్థానం ఉందా లేదా వీటన్నిటి విషయంలో కూడా విస్తృతంగా చర్చిస్తూ భారత జాతీయవాదము ఇంక్లూజివ్ జాతీయవాదము కమ్యూనిస్టులు కాంగ్రెస్ చెప్పినట్టు ఎక్స్క్లూజివ్ జాతీయవాదం కాదు కొన్ని వర్గాలను బయటపెట్టి కేవలం కొన్ని వర్గాల జాతీయవాదాన్ని దేశ జాతీయవాదంగా ప్రవచించేటువంటి సిద్ధాంతం కాదు ఎందుకంటే ముస్లింలు 500 సంవత్సరాల క్రితం 700 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వీకులు కూడా భారతీయులే మతం మారినంత మాత్రాన జాతీయవాదం మారదు అనేటువంటి అనేక అంశాలను తీసుకొస్తూ దే భారతీయ జనసంఘం భారతీయ జనతా పార్టీకి ఒక భిన్నమైనటువంటి జాతీయవాదాన్ని ప్రవచించినటువంటి వ్యక్తి దీనదయాళ్ ఉపాధ్యాయ ఈవెన్ టుడే వి హావ్ దిస్ యూనిక్ నేషనలిజం కాన్సెప్ట్ విచ్ కెనాట్ బి కంపేర్ టు కాంగ్రెస్ రెండో విషయం ఆర్థికమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక రాజకీయ పార్టీ పనిచేయాలన్నప్పుడు అప్పుడు ఉండేటువంటి పార్టీల్లో ఒకటి కాంగ్రెస్ ఇంకోటి సోషలిస్ట్ పార్టీ ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైన మూడు పార్టీ ఇంకొక పార్టీ ఉండేది సి రాజగోపాల్చారి నాయకత్వంలో స్వతంత్ర పార్టీ అది క్యాపిటలిజం ను ప్రవచించింది కానీ ఈ మూడు పార్టీలు కొద్దిగా రంగు తక్కువ రంగు ఎక్కువ అన్నిట్లో కూడా ఎరుపు రంగు అంటే సోషలిజం లేకపోతే కమ్యూనిజం యొక్క ప్రభావం ఈ మూడు పార్టీల మీద ఉంది కాంగ్రెస్ లో ఉంది సోషలిజం లో ఉంది అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది వీళ్ళు రష్యా యొక్క ప్రభావము మార్క్సిజం యొక్క ప్రభావంలో లేకపోతే 5 ఇయర్ ప్లానింగ్ కమిషన్ లో తీసుకొని కాంగ్రెస్ పనిచేస్తూ వచ్చింది చివరికి చాలా మంది తెలియదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా గుర్తు చేయడానికి సిద్ధపడరు ఏంటంటే తమిళనాడులో అవధ్ అని ఒక ప్లేస్ ఉంది అవధ్ కాన్ఫరెన్స్ లో తమిళనాడులో కాంగ్రెస్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి పనిచేస్తున్న క్రమంలో ఏం రిజల్యూషన్ పాస్ చేసిందంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ మేము భారతదేశంలో అమలు చేస్తాము అని ఒక రిజల్యూషన్ పాస్ చేసింది అంటే ఇండివిజువల్ ఫార్మింగ్ రైట్స్ ఉండవు కమ్యూనిటీ ఏదైతే కమ్యూన్ రష్యాలో ఏదైతే ఏ విధంగా అయితే లేదో రష్యాలో ఫార్మింగ్ ఏదైతే ఉందో అది కమ్యూనిటీ పరం అట్లనే ఇక్కడ కమ్యూనిటీ పరంగా కేవలం మొత్తం ప్రభుత్వమే నడిపిస్తే నడపలేని సాధ్యం కాదు కాబట్టి దీనికి ఒక కోఆపరేటివ్ ఫార్మింగ్ కమ్యూనిటీ కోఆపరేటివ్ ఫార్మింగ్ మేము ముందుకు తీసుకెళ్తాము అని నెహ్రూ కాంగ్రెస్ ప్రతిపాదించింది తీర్మానించింది అయితే అది తీర్మానం వరకే పరిమితమైంది ఎందుకంటే ఈ దేశంలో అది అమలు చేయడం అనేది ఎవరి తరం కాదు కాలేదు కానీ నేను అంటున్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ మీద కమ్యూనిజం యొక్క మార్క్సిజం యొక్క సిద్ధాంత ప్రభావం ఎంత దూరం ఉంది అంటే ఇంత దూరం ఉంది అందుకనే పబ్లిక్ సెక్టర్ మొదలు ఐరన్ స్టీల్ తయారు చేయడం కోసం లేకపోతే సిమెంట్ తయారు చేయడం కోసం అనే ఉద్దేశంతో స్థాపించడం స్టార్ట్ చేసి బిస్కెట్లు బ్రెడ్ వరకు కూడా పబ్లిక్ సెక్టర్ వచ్చేసింది ఈ పబ్లిక్ సెక్టర్ ఇంత రావడానికి కారణం కమ్యూనిజం ప్రభావం కాబట్టి కాంగ్రెస్ పేరు ఏదైనా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రభావం సిద్ధాంతంలో ఆర్థిక విషయంలో ఉండే ఇటు సి రాజగోపాల్చారి గారికి స్వతంత్ర పార్టీ క్యాపిటలిజం
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏమన్నారంటే భారతీయ జనసంఘము రష్యా ప్రభావంలో చైనా ప్రభావంలో సిద్ధాంతాన్ని దిగుమతి చేసుకుని అరువు తీసుకుని భారతదేశంలో ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే భారత సంస్కృతికి భారతీయ విలువలకు భారతీయ సమాజానికి దూరం కావడమే. అనేక వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సమాజం ఏదైతే ఉందో ఈ సమాజంలో మనం బయట నుంచి ఎకనామిక్ మోడల్ తీసుకొచ్చి రాజకీయ పార్టీ పనిచేయడం అంటే ఇది అవమానకరమైన విషయం. భారతదేశంలో ఎకనామిక్ మోడల్ ఏముండాలంటే భారతీయ సంస్కృతికి అనుకూలమైనటువంటి ఎకనామిక్ మోడల్ ఉండాలా అని ప్రతిపాదిస్తూ చివరికి దాన్ని ఫిలాసాఫికల్ గా తీసుకొచ్చి హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనిజం, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మార్క్సిజం, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సోషలిజం, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమాండ్ ఎకానమీ అని చెప్తూ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ విషయంలో కూడా విపరీతంగా రాస్తూ చివరికి 1962, 63, 64, 65 ఇలా పనిచేస్తూ చేస్తూ పార్టీ విజయవాడ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఏకాత్మ మానవతావాదాన్ని స్వీకరించి ఏకాత్మ మానవతావాదం అనేది ఫిలాసాఫికల్ ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ అండ్ విచ్ గివ్స్ ది ఎకనామిక్ ఫిలాసఫీ. కాబట్టి మనకు ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలకు విభేదంగా భారతదేశం యొక్క పద్ధతుల ప్రకారమే ఆర్థిక వ్యవస్థ నడపాలా అని విశ్వసిస్తూ మిగతా పార్టీలను విభేదిస్తూ ప్రధానంగా నడిపినటువంటి రాజకీయ పార్టీ అప్పుడు కూడా జనసంఘం. సో ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ విత్ ద డిఫరెన్స్ అంటే నేషనలిజం, పార్టీ విత్ ద డిఫరెన్స్ అంటే ఎకనామిక్ మోడల్. మూడో అంశము పార్టీ అప్పుడు ఇప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు చాలాసార్లు మీకు అందరు కూడా ఇప్పుడు మనం నిజామును వ్యతిరేకిస్తున్నప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు చాలా కన్వీనియంట్ గా మారుస్తారు. కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఫ్యూడలిజం కమ్యూనిస్ట్ గా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ఫ్యూడలిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేశముఖులు లేకపోతే జమీందారులు మన తెలంగాణలో ఎక్కడైతే ఉన్నారో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండు? వీళ్ళంతా కూడా నిజాం యొక్క రెవెన్యూ స్ట్రక్చర్ లకి వచ్చిన నిజాం యొక్క పరిపాలనా వ్యవస్థలో అంతర్భాగమైంది ఫ్యూడలిజం. ఫ్యూడలిజం అదర్వైజ్ గుట్టుకలేదు. అతని పరిపాలన కొనసాగించడం కోసం ఏదైతే వ్యవస్థ ఏర్పాటు చేసిందో ఆ వ్యవస్థల భాగంగా జమీందారీ వ్యవస్థ. జమీందారీ వ్యవస్థకు ఇంకో అధికారం లేదు. నిజాం లేకపోతే జమీందారీ లేడు. బండికి బండి కట్టి అంటే అర్థం ఏంటంటే జమీందారు అంటే అర్థం నిజాం. నిజాం పోతే జమీందారు లేడు. కాబట్టి కమ్యూనిస్టులు ఈ విధంగా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా భారతదేశంలో వ్యవసాయం విషయంలో కానీ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మనము ఫ్యూడలిజానికి అదే విధంగా రాజరిక వ్యవస్థకు రెండింటికి కూడా 1952 నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనసంఘం. అంటే మనం ఫ్యూడలిజానికి వ్యతిరేకించినము రాజరిక వ్యవస్థ రాజస్థాన్ లో ప్రిన్స్లీ స్టేట్స్ రాజ ప్రముఖులు ఏవైతున్నాయో వ్యతిరేకించడం. వ్యతిరేకించిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు లేకపోతే జమీందారీ వ్యవస్థ మొదలు అబాలిష్ చేసినప్పుడు అంతకన్నా ముందు జమీందారీ వ్యవస్థ అబాలిష్ చేసినప్పుడు మన పార్టీలో ఎవరు ఉన్నా లేకున్నా అంగీకరించినా అంగీకరించకున్నా జనసంఘం ఈ యొక్క రిఫార్మ్స్ ను సమర్థిస్తుంది. ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థ, ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్ అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సేమ్ ఓట్ అనేటువంటి వ్యవస్థను మొదటి నుంచి కూడా మనం సమర్థించినటువంటి రాజకీయ పార్టీ. అంటే దాని అర్థం అంటే హిందుత్వాన్ని సమర్థిస్తే ఫ్యూడలిజం కూడా మనదే, రాజరిక వ్యవస్థ కూడా మనదే, మనస్మృతి కూడా మనదే, కాబట్టి వాటన్నిటికీ మనం ప్రతినిధులము అని కమ్యూనిస్టులు దుష్ప్రచారం చేస్తారు. తప్పు. మనం అన్నింటి కూడా వ్యతిరేకించినము. చట్టపరమైనటువంటి ఏదైతే ఈక్వాలిటీ ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి ఈక్వాలిటీ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే తీర్మానించినటువంటి ఈక్వాలిటీ ఏదైతే ఉందో, ఈక్వాలిటీతోని కోరుకొని దీనికోసం ఒక రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది, ఇది నిలబడుతుంది అని చెప్పినటువంటి రాజకీయ పార్టీ మనసా వాచ కర్మన ఇది జనసంఘం బీజేపీ. దాని అర్థం ఏంటంటే భారతీయ జనసంఘము
సంస్థాగతమైనటువంటి ప్రణాళికలో ఇటువంటి అంశాలను దూరం పెట్టి కార్యకర్తల ద్వారానే మనం మార్పు తీసుకొస్తాము. కాబట్టి సంస్థ కార్యకర్త దీని ప్రధాన అంశంగా కార్యకర్త అంటే ఏంది? కార్యకర్తకు సిద్ధాంత నిబద్ధత, దేశభక్తి, అదే విధంగా భవిష్యత్తు భారతదేశం ఎట్లా ఉండాలా, ఈ విధంగా అన్ని విలువలు కలిగినట్టు ఉండాలా, అటువంటి కార్యకర్త నిర్మాణము. మనస్ఫూర్తిని ప్రవచించి మనం మనస్ఫూర్తి భారతదేశాన్ని నిర్మించాలనేటువంటిది కాదు. నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతకుముందు హిందుత్వం మీద ఈ దేశంలో కొన్ని పార్టీలు పనిచేసినాయి. ఒకటి రామరాజ్య పరిషత్ అనే పార్టీ పనిచేసింది, ఇంకొకటి హిందూ మహాసభ మీరు వింటారు అది కూడా పనిచేసింది. ఈ పని చేస్తున్నప్పుడు చాలా విషయాల్లో మనకి ఏకీభవిస్తాం. అవునప్పుడు పార్టీలు చాలాసార్లు కలిసి కూడా పనిచేశాను, ఏది కలిసి ఎలక్షన్లలో కూడా పోటీ చేశాను. పోటీ చేస్తున్నప్పుడు విలయం చేయాలా అనేది వచ్చింది. రామరాజ్య పరిషత్ ఈ జనసంఘంలో విలయం కావాలా అనేది వచ్చింది. దీని జనరల్ సెక్రటరీ డిస్కషన్ వచ్చింది. కలపాత్రి మహారాజ్ చాలా అద్భుతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పర్సనాలిటీ నాయకత్వంలో రామరాజ్య పరిషత్ నడుస్తున్నప్పుడు కలపాత్రి మహారాజ్ అన్నాడు, నువ్వు వర్ణాశ్రమ ధర్మాన్ని మనుస్మృతిని సమర్థిస్తే మేము భారతీయ జనసంఘంలో రామరాజ్య పరిషత్ను విలీనం చేస్తాము అని అన్నాడు. అంటే అప్పుడు నిర్ణయం చేయడం జరిగింది, నో, మనుస్మృతిని సమర్థించేది లేదు, వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించేది లేదు, మీకు ఇష్టం ఉంటే జైన్ గాని లేకపోతే లేదు. భారత రాజ్యాంగంలో ప్రవచించినటువంటి సమానత్వం అనేటువంటి వ్యవస్థ తప్పిస్తే ఇంకే వర్ణం లేదు అని జనసంఘం మాట్లాడింది. కాబట్టి నేను అంటున్న పాయింట్ అర్థం చేసుకోవాలంటే పార్టీ విత్ ద డిఫరెన్స్ అనుకున్నప్పుడు ఈ అన్ని అంశాల ఆధారంగా ఇవాళ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. కానీ ఎస్టాబ్లిష్ కాని రోజు, ఒక పార్టీ కొట్టుమిట్టాడుతున్న రోజు, ఒక పార్టీకి లాయకత్వం భారతదేశంలో జనాభా గుర్తించని రోజు, ఓట్లు వేస్తారా ఏడా అన్న రోజు, ఏ ఓటు వేసినా ఓటు వేయకుండా ఈ అంశాల విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు అని చెప్పినటువంటి నాయకత్వానికి నిలబడినటువంటి వ్యక్తి పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ. కాబట్టి పార్టీ విత్ ద డిఫరెన్స్ అనేటువంటి విషయంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే దేశం యొక్క ఐక్యత విషయంలో మాట్లాడుతున్నప్పుడు అఖండ భారత్ అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడున్న భారత్ అఖండ భారత్ ఉండాలా, అఖండ భారత్ అంటే ఏంటి అనేటువంటి విషయం కూడా చాలాసార్లు వస్తుంది. దీనిదయాల్ ఉపాధ్యాయ గారు అఖండ భారత్ అయితే ఏంటిదని రాయడం జరిగింది. చాలా మంది ఇవాళ పత్రికా విలేకరులు ఇక్కడ ఉంటే నేనేం మాట్లాడతాను, దాని మీద ఎవరైనా సెన్సేషనల్ స్టేట్మెంట్ వేస్తారు, మన ప్రభుత్వం ఉంది కాబట్టి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అఖండ భారత్ కోసం ఉందా లేదా అనేది ఇప్పుడు ఇవాళ ఏదైనా మాట్లాడితే మనం ప్రభుత్వం ఉన్నాం. అయితే అఖండ భారత్కు భారతదేశంలో జనసంఘం నిలబడింది, భారతీయ జనసంఘం. అఖండ భారత్ అంటే ఏంటి అంటే అనేక విషయాలు ఉండొచ్చు. అయితే చాలా మంది అన్నారు అఖండ భారత్ అయ్యేదా పోయేదా, పాకిస్తాన్ ఏర్పడింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ వచ్చింది. నేను మాట్లాడుతున్నప్పుడు బంగ్లాదేశ్ రాలేదు, 1971లో బంగ్లాదేశ్ వచ్చింది. అప్పుడు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉంది, విడుదలై విభజన అయిపోయింది. అటువంటప్పుడు ఈ పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఈ రెండు ఏకమవడం అనేది పిచ్చి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి రెండు దగ్గర, అప్పుడే రెండింటిలో కూడా న్యూక్లియర్ పవర్స్ లేవు, కానీ సైన్యం ఉంది. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? అటు ముచ్చట్లు, పట్టి ముచ్చట్లు, కేవలం పేపర్ మీద ఇది మాట్లాడితే అనవసరంగా ఇంకా పాకిస్తాన్తో వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి మాటలు అన్ని నడుస్తున్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో కొన్ని మాటలకు విలువ ఉంటుంది, కొన్ని మాటలకు విలువ ఉండదు, కొన్ని మాటలకు కొన్ని సమయం వస్తే అర్థమవుతుంది. రామ జన్మభూమి నిర్మాణం అవుతుంది అని 1950లో కనుక అంటే ఎవరన్నా నమ్ముతారా, ఎవరన్నా ఒప్పుకోరా? 1960స్లో రామ జన్మభూమి ఉద్యమంగా మారుతుంది అనుకుంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? 1970స్లో ఒప్పుకుంటారా? కానీ 1980లోకి వచ్చే వరకు అదే రామ జన్మభూమి పోరాటం ఉద్యమంగా మారింది. 1990లోకి వచ్చే వరకు రాజకీయాలను నిర్ణయించి శాసించేటువంటి స్థితికి వచ్చింది. 2000కి వచ్చే వరకు ప్రభుత్వాలు ఉండాలా పోవాదా, లేకపోతే ఈ దేశం నడుస్తుందా లేదా అనేది రామ జన్మభూమి కేంద్రంగా నిర్ణయం జరిగింది.
2020 వచ్చే వరకు రామ నిర్మాణానికి భూమి పూజ అయిపోయింది, శిలాన్యాసం అయిపోయింది, అది అయిపోయింది, నిర్మాణం అయిపోతుంది, 23లో మందిరం కూడా అయిపోతుంది. అంటే అసాధ్యము సాధ్యం అనే విషయాలు ఎవరికి అర్థం కాదు రాజకీయాలు. 1947 కన్నా ముందు, 1945 కన్నా ముందు ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యం హృదయ అస్తమించని సామ్రాజ్యము 1920లో 1930లో ఇది అంతరిస్తుంది, ఇది ఏముండదు, వీడు అడక తీయడానికి కూడా పనికిరాడు అని కనుకంటే వాడు అని నమ్ముతాడా? కానీ 1945 కొంచెం వరకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చే వరకు ఆ తర్వాత గెలిచిన బ్రిటన్ ఏదైతుందో వీక్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఒక సామ్రాజ్యం నడవలేకుండా అయిపోయింది. ఆ తర్వాత అమెరికా టాప్ అయిపోయింది. ఆ తర్వాత 2020లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కాలనీగా ఉన్నామో మనం మళ్ళీ తిరిగి బ్రిటన్ ఎకానమీని దాటిపోయి అలా ఫిఫ్త్ ఎకానమీకి మనం మారినాము. బ్రిటన్ మన కిందికి పోయింది, ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకెంత కిందికి పోతుంది. అంటే దశాబ్దాలు మారుతున్న కొద్దీ అనేక విషయాలలో రాజకీయాలకు అర్థం మారుతుంది. కాబట్టి అఖండ భారత్ అనేది కాదు ఏదైతుందో అది పచ్చి మూర్ఖత్వం. అఖండ భారత్ నిర్మాణం జరగదు అనేది పచ్చిమూర్ఖం. అఖండ భారత్ ఖచ్చితంగా భారతదేశం ఉన్నన్ని రోజులు అవ్వడానికి పూర్తి అవకాశం. అసాధ్యం అన్నది అసలే లేదు. ఎందుకు లేదు అంటే భారతదేశం అనేది ఏదైతే ఉందో అది నైసర్గికంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు భారతదేశం ఏదైతే ఉందో ఎప్పుడు చేతనైతే అప్పుడు ఒకటి ఉంటుంది, ఎప్పుడు చేత కాకపోతే అప్పుడు పదే. ఇది ఫస్ట్ సారి కాలేదు, ఫస్ట్ సారి పోదు, అనేక సార్లు ముక్కలైంది, అనేక సార్లు ఒకటైంది. ఏదో ఫస్ట్ టైం కాలేదు, లాస్ట్ టైం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాజకీయ సామర్థ్యము, రాజకీయ సంకల్పము, ప్రజానీకంలో ఉండే చైతన్యం ఉన్నప్పుడు ఒకటైతుంది, అది నిర్వీర్యమైన రోజు అది బలహీనమైన రోజు అది పదే. ఒకటి కావడం పది కావడం అనేది జరుగుతూ ఉండేటువంటి. కాబట్టి అఖండ భారత్ ఇక అయిపోదు, ఇక ఆ జన్మాంతరం వచ్చే సూర్య చంద్రాలు ఉన్నది రోజులు పాకిస్తాన్ ఉంటుంది, భారతదేశం ఉంటుంది, ఇది పచ్చి మూర్ఖం. ఖచ్చితంగా అఖండ భారత్ జీవించి ఉంటుంది, అఖండ భారత్ అయి తీరుతుంది. అఖండ భారత్ కావాలనేటువంటి రాజకీయ పార్టీలు ఎన్నది రోజులు అఖండ భారత్ ఎట్లయితే కాంగ్రెస్ కు అఖండ భారత్ అనే సంకల్పన లేదు, కమ్యూనిస్ట్ పార్టీకి అఖండ భారత్ సంకల్పన లేదు, కాంగ్రెస్ పార్టీ దేశం విభజన కావద్దని కోరుకున్నది, మహాత్మా గాంధీకి దేశం విభజన కావద్దని కోరుకున్నాడు. కానీ దేశం విభజన అయిన తర్వాత మళ్ళీ దేశ విభజన ఉండకూడదు, దీన్ని అండూ చేయాలా అనే సంకల్పన లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, అనే సంకల్పన లేని పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఇంకంతకన్నా ఎక్కువైందంటే ముస్లిం లీగ్ రిజల్యూషన్ ఫస్ట్ సమర్థించినటువంటి రాజకీయ పార్టీ సిపిఐ ఈ దేశంలో. కాబట్టి ఈ రాజకీయ పార్టీలతో అఖండ భారత్ కాదు, రామజన్మభూమి అఖండ భారత్ ఈ పార్టీల కారణంగా కాలే. రామ జన్మభూమి కావాలనే కోరిక ఉండేటువంటి రాజకీయ పార్టీ ఉన్నది కాబట్టి రామ జన్మభూమి అయింది. అఖండ భారత్ కావాలనే కోరుకునేటువంటి రాజకీయ పార్టీ ఉన్నన్ని రోజులు అఖండ భారత్ అయ్యే అవకాశం పూర్తిగా ఉండదు. అయితే అఖండ భారత్ కావాలంటే ఎట్లయితుంది? ఇది ఒక మళ్ళీ ఇంటలెక్చువల్ ప్రశ్న. చాలా ఎట్లయితే యుద్ధం చేస్తారా? అక్కడ న్యూక్లియర్ ఆర్మ్ ఉంది, వాడు కూడా న్యూక్లియర్ బాంబు ఉంది, మీకు కూడా న్యూక్లియర్ బాంబు ఉంది, ఇద్దరు కొట్టుకుంటే వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోతాడు, అమెరికా ఇది చేయనిస్తుందా అది చేయనిస్తుందా? నేను దీన్ని ఒక సిమిలర్ చెప్తాను. రామ జన్మభూమి మందిరం అవుతుంది ఎట్లయితుంది? సుప్రీంకోర్టు ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇట్లయితుందా అట్లయితుందా? కాదు. అంటే మీరు ముస్లింస్ 20 కోట్లు ఉన్నారు, వాళ్ళని చంపుతారా, వాళ్ళని కొడతారా? ఇట్లా చాలా ప్రశ్నలు వచ్చినాయి కదా. ముస్లింస్ ఉన్నారా లేదా? ఉన్నారుగా, ఇప్పుడు కూడా ఉన్నారు, రేపు కూడా ఉంటారు కదా. సుప్రీంకోర్టు ఉందా లేదా? ఉంది కదా. ప్రభుత్వం ఉందా లేదా? మరి ఉండగా అన్ని అయింది, అన్ని ఉండగా మరి రామ జన్మభూమి అయిందా లేదా? మరి ఇవన్నీ ఉండగా అది కావాలి ఉందా? అందుకని కావాలనే కోరిక ఉంటే అయ్యే అవకాశం ఉంటుంది, కావాలనే కోరిక లేకపోతే అవ్వే అవకాశం లేదు. మార్గాలు అనేకం. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత చర్చించినా అంటే అఖండ భారత్ కోసము రాజకీయంగా 1960లో అర్థం
2021 కాదు 2022 లో ఈ రోజు భారతదేశం ప్రపంచంలో ప్రముఖ దేశాల్లో ఒకటి. పాకిస్తాన్ తో గనుక మనం పోల్చుకుంటే పాకిస్తాన్ కిందికిపోయింది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంది, ప్రజాస్వామ్యం ఫెయిల్ అయింది, నాయకత్వం లేదు, విభజనమైనటువంటి అనేకమైనటువంటి యుద్ధాలు పాకిస్తాన్ లో నడుస్తున్నాయి. భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ లో రెండు సమానమైనటువంటి భావన అమెరికాలో జర్మనీలో లేదు. ఇంత తేడా వచ్చింది ఇప్పుడు. కానీ 1960లో అమెరికాకు దగ్గర, పాకిస్తాన్ మనం కాదు. అమెరికా పాకిస్తాన్ కలిసి పనిచేస్తున్నటువంటి సమయంలో, మనల్ని బెదిరిస్తున్న సమయంలో, మనకి ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయంలో, ఆ రోజు ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ దీన్ దయాల్జీకి ఎంత ధైర్యము, ఎంత సంకల్పం, ఎంత నిబద్ధత ఉంటే అఖండ భారత్ అనేది రాజకీయమైనటువంటి సంకల్పనగా ప్రవచిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఓటు కోసం ఆలోచించుటోడు, సీటు కోసం ఆలోచించుటోడు చేసే పని కాదు, దేశం కోసం ఆలోచించుటోడే చేసే పని. అయితే విచిత్రం ఏంటంటే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, రామ్ మనోహర్ లోహియా ఇద్దరు కలిసి అఖండ భారత్ మీద ఒక జాయింట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది చరిత్రలో రేపు పనికొచ్చే. ఒక సంఘ స్వయంసేవకో, ఒక బీజేపీ జనసంఘం నాయకుడో, ఒక ఇంపార్టెంట్ లీడర్ స్టేట్మెంట్ ఇస్తే ఏమనుకోవచ్చు. కానీ అప్పుడు నెహ్రూకు వ్యతిరేకంగా ఎంత పవర్ఫుల్ లీడర్ రామ్ మనోహర్ లోహియా అంటే, సీట్ల పరంగా చూడొద్దు, పవర్ఫుల్ లీడర్. ఒకసారి పార్లమెంట్ లో స్పీచ్ నడుస్తుంది, లోహియా స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ ఇస్తుంటే నెహ్రూ కోపం వచ్చింది, ఎందుకంటే లోహియా స్పీచ్ ఎక్కుండేదంటే చాలా ఘాటుకుండేది, మన తెలంగాణ గుంటూరు మిర్చి లేకుండేది. ఆ మాట్లాడుతున్నప్పుడు నెహ్రూ లేచి, అంటే నేనేం పనిచేయలేదా, నువ్వు మాట్లాడుతున్నా అన్ని చూస్తే నేనేం పనిచేయలేదు, నువ్వే మొత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు, ఇప్పుడు కదా కేసీఆర్ మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడుతుంటాడు కదా. అంటే లోహియా ఏమన్నాడంటే, ఇగో ఇక్కడ పార్లమెంట్ లో చూపించి నేను మాట్లాడుతున్న వైపు ఎవరు లేరు, నువ్వు మాట్లాడుతున్న వైపు నీ మొత్తం డబ్బు కొట్టడం మస్తు మంది ఉన్నారు, ట్రెజరీ బెంచెస్, నువ్వు ఏం మంచి పని చేసినావు డబ్బు కొట్టడానికి మస్తు మంది ఉన్నారు, వాళ్ళు డబ్బు కొట్టమనే ప్రజలు ఓటేసి గెలిపించారు, నన్ను నీ డబ్బు కొట్టమని గెలిపించలేరు, నీ దగ్గర ఏం తప్పు ఉందో చూపెట్టమనే నన్ను గెలిపించారు. అంత పవర్ఫుల్ లీడర్, అటువంటి లీడర్ సోషలిస్ట్ లో మొదటిసారి జాతీయవాదము దృక్పథంతో రాముణ్ణి ఒప్పుకుంటూ, శివుణ్ణి ఒప్పుకుంటూ, శ్రీకృష్ణుణ్ణి ఒప్పుకుంటూ రాజకీయాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారితో ఒక జాయింట్ స్టేట్మెంట్, అఖండ భారత్ సాధ్యము, అది కావాలా అని ఫస్ట్ స్థాయి జాయింట్ స్టేట్మెంట్. నేను ఎప్పుడన్నా పోయి చూడండి ఆర్కైవ్స్, చాలా పవర్ఫుల్ ఫస్ట్ టైం స్టేట్మెంట్. అయితే చాలా మంది క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఈ అఖండ భారత్ అనేది ఎట్లయితుంది, ఎట్లా కాదు, యుద్ధం అవుతుందా, యుద్ధం అవుతుందా, అంటే యుద్ధమే కావాలని లేదు. కొన్ని కొన్నిసార్లు ఆఫ్రికన్ యూనియన్ ఏర్పడ్డది, యూరోపియన్ యూనియన్ ఏర్పడ్డది, అన్ని దేశాలు ఉండగా కూడా యూరోపియన్ యూనియన్ ఏర్పడ్డది కదా. మొదటి స్టెప్ లో యూనియన్ ఏర్పడచ్చు, సార్క్ లెక్కన ఇంకొకటి ఏర్పడచ్చు, ఆ తర్వాత మంచి కనిపించిన తర్వాత కామన్ కరెన్సీ కావచ్చు, ఆ తర్వాత మంచి కనిపించిన తర్వాత కామన్ డిఫెన్స్ కావచ్చు, ఆ తర్వాత మంచి కనిపించిన తర్వాత నమ్మకమే అడితే కలిసిపోవచ్చు. అందుకని కలవడానికి యుద్ధమే మార్గం ఉండాలని లేదు, కలవడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఏ మార్గం సాధ్యం కావాలన్నా రాజకీయ సంకల్పం అవసరము. పార్టీ విత్ డిఫరెన్స్ అనే దాంట్లో భారతదేశంలో భవిష్యత్తులో దేశానికి అనుకూలంగా దేశ సంస్కృతిని పునరుద్ధరించేటువంటి మార్గంలో మార్పుల కోసం అనేక దశాబ్దాలు ఆలోచిస్తూ కష్టపడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనసంఘంగా ఏర్పాటు చేశారు. ఇక దీని సిద్ధాంతం సార్, 1952 ఫస్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు భారతీయ జనసంఘం 3% ఓట్లు వచ్చింది. శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక ఎంపీ, ఇంకో 2 MPs 3 MPs గెలిచినాం మనం. శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో గెలిచినారు. గెలిచిన తర్వాత ఫస్ట్ ఆపోజిషన్ లీడర్ గా ఒక ఫ్రంట్ ఏర్పడ్డది, అలా ద్రవిడ మున్నేట్ల కజగం అన్ని కలిపి, అకాలీదళ్ అన్ని కలిపి నెహ్రూని ఎదుర్కోగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరు అంటే భారతీయ జనసంఘం, శ్యామప్రసాద్ ముఖర్జీ అని ఒక ఫ్రంట్ ఏర్పడి ఫస్ట్ ఆపోజిషన్ లీడర్ గా భారతీయ జనసంఘం నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ.
కానీ ఓటు పర్సంటేజ్ ను క్రమేణా పెంచుకుంటూ సంస్థాగతమైనటువంటి బలాన్ని క్రమేణా పెంచుకుంటూ పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు, అంత ఈజీ కాదు. ఉజ్వల ప్రపంచం నడుస్తున్నప్పుడు అందుకని జనసంఘాన్ని ఎవరనేది కొందరు ఇప్పుడు ఐడియాలజికల్ గా మనవాది పార్టీ అనేది, ఐడియాలజికల్ గా బ్రాహ్మణ పార్టీ అనేది, సామాజికంగా ఇది బనియాల పార్టీ, బనియాల బ్రాహ్మణ పార్టీ అని, కొన్నిసార్లు ఇది నార్త్ ఇండియన్ పార్టీ అని, కొన్నిసార్లు ఇది ఢిల్లీ పార్టీ, ఇవన్నీ నడిచినాయి బీజేపీ జనసంఘానికి, ఇవన్నీ వేచేసాయి. కానీ మనుషుల కోరిక ఏదైతుందో కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు ఇది జాతీయ పార్టీ, ఇది జాతీయవాద పార్టీ, ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పనిచేసే పార్టీ అనే కోరిక ఏదైతుందో దాని కారణంగానే ఈ రోజు కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీలో అనేక పార్టీలు వచ్చిపోయినాయి. కానీ నిలబడినటువంటి పార్టీ కేవలం భారతీయ పార్టీ. వందల పార్టీలు వచ్చినాయి, వందల పార్టీలు పోయినాయి, కమ్యూనిస్ట్ పార్టీ పతనమైపోయింది. కానీ నిలబడి ఈ రోజు ఇంత పెద్ద దేశంలో మళ్ళా కాంగ్రెస్ కన్నా ప్రత్యామ్నాయంగా నిలబడినటువంటి పార్టీ ఒక్క భారతీయ జనసంఘం, తర్వాత భారతీయ జనతా. దీనిదయాల్ ఉపాధ్యాయ గారు జాతీయవాదము, ఆర్థిక సిద్ధాంతము, అదే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ, సమానం, వీటిని అంగీకరించి అయితే జనసంఘం బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా సపోర్ట్ చేసింది బై ఎలక్షన్ బండారు. ఈ విధంగా చేస్తూ చేస్తూ ఈ రోజు మీరు గమనిస్తే చివరికి నేను ఒక ప్రధానమైన అంశం మీ ముందు పెట్టదాను. ఈ దేశంలో కాంగ్రెస్ సేవ చేసింది, తప్పో ఒప్పో పాడో చెత్తో చెత్తో చేసి ఆ ఉన్నదంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో పార్టీ పనిచేసి ఒక జాతి అనేది నిలబెట్టింది, పార్లమెంట్ లో నిలబెట్టింది. తప్పులు చేయవచ్చు కానీ అది లేకపోతే మనం లేవా రోజు, అదే లేకపోతే. చాలా మంది అంటారు రైల్వేస్ రైల్వేస్ కారణంగా దేశం ఐక్యత పెరిగింది అంటారు, కరెక్ట్. ఎందుకంటే ఇన్ని లక్షల మంది రోజు ప్రయాణం చేస్తుండడం కారణంగా కూడా దేశ ఐక్యత పెరిగింది అంటారు. అట్లనే కాంగ్రెస్ ఒకసారి ఆలోచించండి, పతనం ఏదైతే ఉందో 1975 తర్వాత స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయిన తర్వాత రీజనల్ పార్టీస్ పెరిగింది, తమిళనాడులో పెరిగినాయి, బెంగాల్లో పెరిగింది, నార్త్ ఈస్ట్ లో పెరిగినాయి, ఆ తర్వాత మెల్లమెల్లగా చివరికి ఉత్తరప్రదేశ్ బీహార్ లో కూడా పెరిగింది. ఈ దేశం ఈరోజు నేను టీఆర్ఎస్ గురించి వ్యతిరేకం తర్వాత విషయం, కానీ టీఆర్ఎస్ కాన్ఫరెన్స్ ఉంది, పొలిటికల్ కాన్ఫరెన్స్ ఉంది. టీఆర్ఎస్ కు ఉదాహరణకు కశ్మీర్ లో ఏమైతుంది అనేది ప్రధానమైనటువంటి అంశమా కాదు. అమెరికాలో భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ కాపాడాలా, దానికోసం పోరాటం చేయాలా, ఇది ప్రధానమైన అంశమా కాదు. అంటే తెలంగాణ తప్పిస్తే ఇంకొకటి ఆలోచించినటువంటి పార్టీ తెలంగాణ ప్రాబల్యం తెచ్చుకుంటే, తమిళనాడులో తప్పిస్తే తమిళనాడు సంబంధం కాకుండా ఇంకోటి ఆలోచించినటువంటి పార్టీ తమిళనాడులో పెరిగితే, ఆంధ్రాలో ఆంధ్ర తప్పిస్తే ఇంకొకటి కాను ఆలోచించినటువంటి పార్టీ ఆంధ్రలో పెరిగితే, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో అటువంటి పార్టీల ప్రాబల్యం పెరిగితే, మరి భారతదేశం గురించి ఆలోచించి భారతదేశం గురించి పోరాటం చేసేటువంటి పార్టీ ఏది? అది లేకపోతే భారతదేశం ఎక్కడ ఉంటుంది? కేవలం వీటన్నిటి కలయికే భారతదేశం కాదు, భారతదేశానికి ఉండేటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు సెక్యూరిటీ కౌన్సిల్ లో సీటు కావాలా? సెక్యూరిటీ కౌన్సిల్ లో సీటు కావాలంటే అన్ని పార్టీలు కలిసి అన్ని కాదు, దేశం అనేది నిలబడాలా, 130 కోట్లు ఒకటిగా నిలబడాలా, లేకపోతే మేము విలువ అనాలా? అటువంటి పరిస్థితులు ప్రపంచంలో మన యొక్క శక్తిని, ఉదాహరణకు భారతదేశం శక్తి పెరగలేదు అనుకుందాం, ఒక నిమిషం ఆలోచించండి, భారతదేశం శక్తి పెరగలేదు అనుకుందాం. అనుకున్నప్పుడు ఒక తెలంగాణ అతను అమెరికాలో ఇన్వెస్ట్ చేసిండు, బిజినెస్ పెట్టిండు, ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి, ఆ బిజినెస్ కు తెలంగాణ గవర్నమెంట్ పోయి సపోర్ట్ చేయగలుగుతుందా, మాట్లాడగలుగుతుందా? మాట్లాడాలంటే మళ్ళీ భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఉండాలి మాట్లాడడానికి. లేదు మనం ఆఫ్రికాలో ఒక ఆయిల్ నిక్షేపంలో మనం ఇన్వెస్ట్ చేసినాం, ఆడ ఇబ్బందులు వచ్చినాయి, ఆడ ఏ ప్రభుత్వం మాట్లాడాలి వాటి కోసం? యుక్రెయిన్ లో యుద్ధం వచ్చింది, ఏ ప్రభుత్వం మాట్లాడాలి మన భారతీయుల కోసం? కాబట్టి
భారత దేశం యొక్క రాజకీయాలు సామర్థ్యం ఎక్కువ ఉంటేనే బలం ఎక్కువ ఉంటేనే భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ లను మనం గ్లోబల్ లెవెల్ లో మాట్లాడగలుగుతాం ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పతనమైనటువంటి క్షణంలో భారతీయ జనతా పార్టీ జాతీయవాద రాజకీయాలు గనుక దేశంలో పెరిగుండకపోతే దేశం యొక్క ఐక్యత దేశం యొక్క ఆర్థిక సామర్థ్యము అవసరాలను ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో చర్చించగలిగేటువంటి రాజకీయ పార్టీ నాయకత్వం ఎక్కడుంది ఈరోజు జనసంఘం బీజేపీ ఉంది కాబట్టి జాతీయవాదము జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది కాశ్మీర్ గురించి కానీ అది నవీన ఇష్యూ కానీ అది ఎకానమీ ఇష్యూ కానీ అది ఏ ఇష్యూ కానీ ప్రపంచంలో మాట్లాడగలిగేటువంటి పార్టీ నాయకత్వం ఉంది దీన్ని నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి దీనిదే అంటే కాంగ్రెస్ లెడ్ పాలిటీ నుంచి బీజేపీ లెడ్ పార్టీకి తీసుకురాగలిగి ఈరోజు ఈ దేశానికి బీజేపీ అనే ఒక పార్టీ తరపు నాయకత్వాన్ని ప్రసాదించినటువంటి రాజకీయమైనటువంటి వ్యక్తి కాబట్టి అయితే చాలా మందికి ఈరోజు మీరు ఈరోజు కూడా ఏ ఊళ్ళకు పోయి మహాత్మా గాంధీ తెలుసా తెలుసు జవహర్లాల్ నెహ్రూ తెలుసా తెలుసు ఇందిరాగాంధీ తెలుసా తెలుసు నరేంద్ర మోదీ తెలుసా తెలుసు కానీ దీనిదాల్జీ తెలుసా కానీ తెలియనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం దేశ నిర్మాణంలో ఇంత ఉండగలుగుతుంది అని నిరూపించినటువంటి వ్యక్తి ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఇట్లా సాయిబాబా గుడి ఈ సాయిబాబా గుడి దగ్గర అడుకుంటులు చాలా మంది ఉంటే రోజు అక్కడ నిలబడి ఒక భక్తుడైన ఆయన సేవ చేస్తుంటాడు కుష్ఠరోగులకు సేవ చేస్తుంటాడు లేకపోతే దివ్యాంగులకు సేవ చేస్తుంటాడు వాళ్ళకు డబ్బులు ఇస్తుంటాడు వీళ్ళకి అన్నం పెడుతుంటాడు వాళ్ళకు చదువు ఇస్తాడు ఏది లేకపోతే అది ఇస్తుంటాడు అప్పుడప్పుడు అడుగుతుంటే తీసుకున్నాను ఏమైనా ఇంత చేస్తున్నావు ఎందుకు అంటే సాయిబాబా నాకు చేయమని చెప్పిండు సాయిబాబా నాకు ఇది చేయమని చెప్పిండు సాయిబాబా కోరుకున్నాడు సాయిబాబా చెప్తి చేస్తున్నా అని అంటారు ఈ సాయిబాబా అనేటువంటి అడుక్కుంటుంది తెలియదు సాయిబాబా ఎవరు అడుక్కుంటారని తెలియదు అనుకుందాము నిమిషం నీ సాయిబాబా ఎవరు ఆయన చెప్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే ఇంత మంచి పని నువ్వు చేస్తున్నావు ఇది చేయడానికి సాయిబాబా కారణం అంటే నువ్వు ఎంత మంచుడో అంతకన్నా ఎక్కువ మంచుడు సాయిబాబా అనుకోవాల్సిందేనా లేదా అర్థమైందండి అన్న పాయింట్ అందుకని నరేంద్ర మోదీ గారిని ప్రేరేపించింది నిన్ను ప్రేరేపించింది నన్ను ప్రేరేపించింది అట్లా కోట్లాది మందిని ప్రేరేపించినటువంటి వ్యక్తి దీన్ దయాల్జీ మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు కానీ మనందరికన్నా మంచోడు అని అనుకోవాలా లేదా కాబట్టి దీన్ దయాల్జీ గొప్పతనం ఏంటి అంటే మహాత్మా గాంధీ ఎట్లా గొప్ప అట్లా గొప్ప అనుకోవద్దు అందరి గొప్పతనానికి కొంత తేడా ఉంది అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల 1947లో ఈ దేశంలో 50ల 60ల గ్రామ గ్రామాల విగ్రహాలు ఎవరు ఎక్కువ ఉండేది మహాత్మా గాంధీ అవునా కదా ఆ తర్వాత కొన్నిసార్లు మహాత్మా గాంధీ తర్వాత నెహ్రూ పెరగచ్చు తగ్గొచ్చు ఏదో తగ్గొచ్చు ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నాయంటే మహాత్మా గాంధీ దాటిపోయింది ఎప్పుడు అంబేద్కర్ అదనైనా అయితే మరి అంబేద్కర్ గొప్పనా మహాత్మా గాంధీ గొప్పనా అంటే అంబేద్కర్ అప్పుడైతే అందరు తెలియదు కదా జాతి మీద అయితే కాలేదు కదా కానీ దేశ రాజకీయ వ్యవస్థ మీద దూరంగా ఇంత ప్రభావం నిర్మించినటువంటి వ్యక్తి కనుక ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాకపోవచ్చు ఆయన ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కాకపోవచ్చు ఆయన ఉన్నప్పుడు ఇంకేదో మినిస్టర్ కాకపోవచ్చు కానీ అతని ఆలోచన ఈ రోజు లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చి దేశంలో మార్పు రాజకీయాలకు ప్రధానమైనటువంటి సంస్కర్త కాగలిగిండు అది గొప్పతనం అట్లనే దీన్దయాళ్ ఉపాధ్యాయ రాజకీయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పుకు కారణమైనటువంటి ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి కాబట్టి చివరికి నేను రాబోయే రోజు భారతదేశం భవిష్యత్తులో ఈ అంశాలు ఇంకా ఇంపార్టెంట్ అవుతాయి జాతీయవాదం ఈ దేశంలో ఇక రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పిన
ఎవరు కూడా తప్పించుకోవడం సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ జాతీయవాది కావాల్సి వస్తుంది. కేసీఆర్ అలాంటి పరిగెత్తు స్టార్ట్ చేశారు, ఇంకా పోతారు వేరే. అంటే మనకు కావాల్సింది కూడా అదే, బీజేపీ కన్నా నువ్వు ముందు పోతే పో, కానీ నాకన్నా ముందు నాకన్నా ఎక్కువ జాతీయవాది కావాలా? లేకుంటే జాతీయవాదం డైడెంటిఫికేషన్ ప్రధానమైన వ్యక్తి కావచ్చు, అది మనం కోరుతున్నాం. కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో రామజన్మభూమి కాంగ్రెస్ పార్టీ రామజన్మభూమి ఇది చేస్తామని అంటుందా? ఇంకా సాధ్యం కాదు. రామజన్మభూమి ఉంటుంది, రాహుల్ గాంధీ కూడా రామజన్మభూమి దగ్గర పోతేనే ఏమన్నా భవిష్యత్తు ఉంటుంది. భారత్ చూడో భారత్ చూడో అని రామ మందిరంలో పోకపోతే భారత్ చూడో నడవదు. ఇది మనం తీసుకొచ్చినటువంటి మార్పు. 370 ఆర్టికల్ మళ్ళీ పవర్కి వచ్చినా ఇక మళ్ళీ రాదు. ఇది అర్థమైనా అర్థం కాకుండా ఇప్పుడు గులాం నవాజ్ నాకు అర్థమైంది, రేపు వరకు అబ్దుల్లా కూడా అర్థమైంది. అర్థం కాకపోతే మాటలే కలిసి. అందుకని ప్రధానమైనటువంటి రాజకీయాల్లో భారతదేశంలో అనేక మార్పులకు కారణమయ్యేటువంటి ఉద్యమ నిర్మాత దీనదయాల్ ఉపాధ్యాయ గారు. కాబట్టి మనందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో మనం తీసుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి ఈ దేశాన్ని మార్చే అంశాలు. కాబట్టి వారి జన్మదినం రోజు ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా వచ్చి నేను కోరుకునేది ఒకటే ఏంటంటే, పాలిటిక్స్ లో మనం ఎంత సక్సెస్ఫుల్ అవుతామో ఎంత సక్సెస్ఫుల్ కావాలి, సక్సెస్ఫుల్ కావాలని అందరం కోరుకోవాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ టు ద ఐడియా. అవర్ ఐడియాలజీ ఇస్ నాట్ సెక్టేరియన్, అవర్ ఐడియాలజీ ఇస్ ఇంక్లూసివ్, అవర్ ఐడియాలజీ ఈస్ ఎంపవరింగ్ ఇండియా. మనకి ఇంకా వేరే ఆలోచన. కాబట్టి దీనదయాల్ ఉపాధ్యాయ గారి దగ్గర నుంచి ఇది అందరికీ ప్రేరణ లభించాలని, ఇదే సరైనటువంటి శ్రద్ధాంజలి భావిస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.